సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. భారీ ఎత్తున కొండరాళ్ళు అయితే విరిగిపోయిన పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాము. కొండ చర్యలు విరిగిపడడంతో ఇక్కడ మొఘల్ రాజపురానికి సంబంధించిన రెండు కుటుంబాలు అయితే ఈ కొండరాళ్ల కింద పడి ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. ఒక అమ్మాయి అలాగే ఒక పెద్దావిడ కూడా ఈ కొండరాళ్ల క్రింద పడి ప్రాణాలు విడిచిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. వైద్య ఆరోగ్య శాఖతో పాటు శాఖ మంత్రితో పాటు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి ఈ దుర్ఘటన జరగడానికి కారణాలని పరిశీలించడంతో పాటు మరి అధికారులు ఇక్కడ క్లియర్ చేస్తున్న పరిస్థితిని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మరి ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు గారు కూడా వచ్చి సమస్యకు సంబంధించిన కారణాలని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎంతో మంది దగ్గర ఒక 60 మంది వరకు ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. మనకి బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంది ఆ షెడ్. ఆ భారీ కొండ రాళ్ల క్రింద రెండు ఫ్యామిలీస్ అయితే ఇరుక్కున్నాయి, అంటే రెండు ఇళ్ళు అయితే పడి ఉన్నాయి అనే సమాచారం అయితే మనకి అందుతూ ఉంది. మరి భారీ ప్రొక్లేనర్లతో సహాయక చర్యలు చేపడుతూ ఉన్నా కూడా కొండరాళ్లతోటి వాటిని క్లియర్ చేయడానికి కొంత సమయం అయితే పడుతుంది. అలాగే అధికారులు మరి భారీ వృక్షాలను కూడా తొలగిస్తూ ఉండడము, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం అయితే జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ఎప్పుడూ కూడా ఈ కొండ ప్రాంత వాసులు వర్షాకాలంలో పడే తీవ్ర ఇబ్బందులు అయితే మనం చూస్తూ ఉన్నాము. కొండరాళ్ళు విరిగిపడము, వాటి కింద ఎవరో ఒకళ్ళు ప్రాణాలు కోల్పోవడమో లేకపోతే గాయపడడమో ఇది ప్రతిసారి జరుగుతూనే ఉంది. అధికారులు ఎంతమంది మారినా కూడా దీనికి శాశ్వత పరిష్కారం అనేది చేపట్టలేకపోతూ ఉన్నారని ఇక్కడ నివసిస్తున్న వాసులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి రెండు మృతదేహాలు లభ్యమవడం, ఇంకెవరైనా ఉన్నారా అనేది క్లారిటీ లేకపోవడం కూడా అధికారులు కొంచెం గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎంతో మంది చాలా స్పీడ్గా సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. ఒక పక్క ఇలా జరుగుతూ ఉంటే మరోపక్క మనం చూసుకోవచ్చు కొండకి చాలా దగ్గరగా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్న ఒక ప్లానింగ్ని మనం చూస్తూ ఉన్నాము. చాలా దగ్గరగా ఉంది కొండకి. అధికారులు అంత దగ్గరగా వద్దు, ఎందుకంటే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు గురికాక తప్పదు అని వీళ్ళు చెప్తూ ఉన్నా కూడా ఇక్కడ నివసించే వాసులు కావచ్చు, లేకపోతే అవి నివాసాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు కావచ్చు, మరి పర్మిషన్స్కి విరుద్ధంగా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, మరి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మా చేతుల్లో మాత్రం ఏముంటుంది అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చూడాలి ఇంకా ఆ కింద ఉన్న ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది పూర్తిగా సహాయక చర్యలు చేపట్టిన తర్వాత మాత్రమే మనకి క్లియర్గా తెలిసే అవకాశం అయితే ఉంది. సహాయక చర్యలు కూడా చాలా స్పీడ్ అప్ చేశారు, చాలా క్లియర్ చేశారు. మరి కొంతసేపట్లో పూర్తిగా ఎవరైతే గాయపడ్డారు లేకపోతే ఎవరైతే ఇంకెవరైనా ప్రాణాలు కోల్పోయారా అనే విషయం కూడా మనకి పూర్తిగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరి కొంత విషయంలో స్వాతి విజయవాడ మొగలు చూడాలి.